అందుకే ఆయుర్ ఆరోగ్యాలతో తొందరగా వారు బాగయ్యి మళ్ళీ రంగంలో వస్తారని ఎదురు చూస్తున్నాం. స్పీడీ రికవరీ మ్యామ్. రెండవది చాలా మంది చాలా కలర్లు అంటున్నారు, బీజేపీ మతతత్వ రాజకీయాలు తీసుకొచ్చి జంట నగరాల్లో ఈ రాష్ట్రంలో రగలు పెడతామని అనుకుంటే వాళ్ళ భ్రమ. అడ్రస్ లేని వాళ్ళకి ఇల్లు కట్టుకుంటామని చెప్పి వాళ్ళు పగటికలు అంటున్నారేమో. చార్మినార్ దగ్గర వెళ్ళి రగలే మంటలు సృష్టించేదానికి ప్రయత్నిస్తే ఈ వాళ్ళకి నేను చెప్తున్నాను, చార్మినార్ కావాలని ఒక సామాజిక వర్గానికి ఒక ధర్మానికి సంబంధించింది కాదు. చార్మినార్ బిలాంగ్స్ టు ఎంటైర్ తెలంగాణ అండ్ హైదరాబాద్. ఇన్ని సంవత్సరాలుగా కలిసి కట్టుగా హిందూస్ ముస్లిమ్స్ అందరూ కూడా అక్కడ కలిసి మెలిసి చేసుకున్న పండుగలు ఉన్నాయి. ఇవాళ వచ్చి చిచ్చు పెడితే జాగ్రత్త, కాంగ్రెస్ కి దమ్ములు ఉన్నాయని అడిగేదానికి నీకేం అధికారము అర్హత ఉంది? ఎంటైర్ కాంగ్రెస్ అక్కర్లేదు బండి సంజయ్ గారు, నేను ఒంటరిగా వస్తాను రా, అక్కడికే రాజ్యాంగ నువ్వేంటో నేనేంటో అక్కడ తెలుసుకుందాం. ఈ రాష్ట్రం మాది, అందరము కలిసికట్టుగా ఇక్కడ ఉంటాం. మీరు ద్వేషాలు పెంచి మోసాలు చేసి ప్రజల్ని పిచ్చి వేషాలు వేసేదానికి ఇది మీ నార్త్ ఇండియా కాదు, బీజేపీ చేసే పిచ్చి ప్రయత్నాలకి మేము నుంగేవాళ్ళమి కాదు. మేమేంటో మా దమ్ముడితో నీకు అతి త్వరలో అర్థమవుతుంది. పాపం మీ నాయకత్వానికి బానిసులుగా మీరు మద్దతు మంచి చెడు అని ఆలోచించుకునే విధానాలు కూడా లేకుండా ఇవాళ ఇక్కడ ఇదేదన్నా సృష్టించడానికి మీరు ప్రయత్నిస్తే యావత్ తెలంగాణకు చెప్తున్నాం, ఏమున్నా భయపడకండి, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఎక్కువ ఇక్కడ గెలిపినారంటే వాళ్ళకి బండి మిగలదు, గుండా మిగలదు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా, ఖబర్దా ఇన్ హైదరాబాదీ లాంగ్వేజ్, ఖబర్దా. ఆర్ట్ సైడ్ కాదు బీజేపీకి అసలు దుకాణం లేదు కాబట్టి ఆడ దుకాణం మూసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఇటు మూసుకుంటున్నారు వీళ్ళు. అందుకే చెప్పాను అడ్రస్ లేని వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని కట్టగలరు అంటున్నారు. ఇది అవ్వదు బ్రదర్, రండి. ఆంధ్ర ఏంటి, తెలంగాణ ఏంటి, ఆకాయ పచ్చడి ఏంటి అన్ని పరిశీలిస్తాం. ఇది కొత్త కాదు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా చిన్న విషయంలో పెట్టుకుని చూడడమే
నిజంగా మేము తీసి ఒక టాలెంట్ పూల్ నుంచి మాకు వచ్చే పాలసీ ఈ ప్రముఖ మాటల్ని ముందుకు తీసుకొచ్చి దేశ వ్యాప్తంగా అమలు చేసేదానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని మేము నిర్ణయాలకు వస్తాం. అదేవిధంగా ఈ చిత్త చిబిళ్ళు వల్లే భారతదేశంలో అమలు పరిచే అటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. అది ఇంతవరకు ఏ మాత్రం ప్రగతి జరిగింది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదుల పైన వీళ్ళు జెండాలు వస్తున్నారు తప్పితే వీళ్ళంతకు వీళ్ళు ఆలోచించి నూతన విధానాలు అమలు చేసింది ఎక్కడా కూడా లేదు. ఈ విధంగా వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టి పాపం ప్రజలు కూడా మనం మోసపోయారు. ఇవాళ ప్రజలకే అర్థమైంది ఇదే ప్రజలు ప్రజాస్వామ్య విధానంలో రేపు రాబోయే ఎన్నికల్లో ఇదే హస్తం గుర్తు పైన వాళ్ళు ఓటేసి గెలిపిస్తారు. ఎందుకంటే ఇదే హస్తంలోనే కష్టం చేసుకొని బతికే వాళ్ళు ఉంటారు. ఇదే హస్తం అందరినీ ఆశీర్వదిస్తుంది. ఇదే హస్తం రైతుకి నేస్తంగా ఉంటుంది. ఇదే హస్తం అన్ని విధాలుగా సమాజంలో ఉంటుంది. ఆ కారు నడిపే గాలి కూడా తీయగలిగేది ఇదే హస్తం. ఆ బీజేపీ చామర పువ్వుని తెచ్చేది కూడా ఇదే హస్తం. కాబట్టి వాళ్ళు త్వరపడి ఈ గెంతులాట్లు అయితే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్. అదేంటి పిసిసి ఉండాలా డిసిసి ఉండాలి లేకపోతే దుకాణం నడవదా? ఆయన వేరే పార్టీలో ఆయన ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విల్ కంటిన్యూ. దట్ ఈస్ వాట్ కాంగ్రెస్ ఈస్ అబౌట్. ఒకరి మీద ఆధారపడాలి. రేపు మోదీ గారు లేకపోతే బీజేపీ తప్పు, వీళ్ళు కేసీఆర్ లేకపోతే వీళ్ళు తుప్పు. దట్ ఈస్ నాట్ ద కేస్ విత్ కాంగ్రెస్. అందరూ ఉంటారు, అందరూ నడుపుతారు. మా బండి బాగానే నడుస్తుంది. బాగా తీసుకోమంటారు సిస్టర్ బండి అని సిస్టర్ బండి ఇద్దరు జరిగారు. పోయింది ఎక్కడ రావడానికి? హలో సార్, నాది వంద నేను ఆల్రెడీ యాక్టివ్. మీకు నేను సోషల్ మీడియాలో యాక్టివ్ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. బట్ నేను నా జనం నాతోనే ఉన్నారు, నా లీడర్ నాతోనే ఉన్నారు. ఖమ్మం జిల్లాకు నేను ఆడబిడ్డ. కాంగ్రెస్ కార్యకర్త శాశ్వతం కాకపోవచ్చు, కానీ ఖమ్మం జిల్లా ఆడబిడ్డ శాశ్వత పోస్ట్. నేను చేసి వచ్చాను, మీకు తెలియకపోతే నేను చేసే మొన్ననే వెళ్ళి రచ్చబడ్డ చేసి వచ్చాను మొన్ననే. ఎక్కడైనా మేము లేకపోతే వాళ్ళకి నడవటం లేదు కదా, నడవటం లేదు, కడవటం లేదు. మా వాళ్ళే అక్కడ ఉన్నారు అని అనుకుంటుంది. యావత్ భారతదేశంలో మా వాళ్ళే ఉన్నారు. ఒక శరద్ పవారే కానీ, ఒక మమతా బెనర్జీ కానీ, ఒక హేమంత్ సమా కానీ, ఎవరున్నా కానీ కాంగ్రెస్ వేసిన పోయి మిస్టర్ కేసీఆర్ కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరికీ కాంగ్రెస్ అనుకోవచ్చు. ఎక్కువ రోజులు లేదు ఇవన్నీ కూడా ముదురుతాయి కేసులు. అప్పుడు మనమే టికెట్ దగ్గర ఆల్ ఇన్ఫర్మేషన్ విత్ ఎవిడెన్స్ మీకు ఉంటే చెప్పండి.